హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ కూడా సూపర్ అంటే సూపర్గా ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదండి నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుందాం అని చెప్పి మార్నింగ్ అంతా కూడా త్వర త్వరగా పనులు అయితే ముగించేసుకున్నానండి పనులన్నీ చక్కబెట్టేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక భోజనం అయితే చేసేసి ఇలా శారీస్ అండ్ బ్లౌజెస్ ఏవైతే కుట్టుకోవాలో అవన్నీ కూడా వేసుకుని కూర్చున్నాను నా బ్లౌజెస్ని నేనే స్టిచ్ చేసుకుంటానండి అలా స్టిచ్ చేసుకోవడంలో కూడా మనకి ఎంతో తృప్తిగా ఉంటుందన్నమాట బయట స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ కావు కదండి అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను సరిగ్గా కుట్టక వాళ్ళు కుట్టింది నచ్చక చాలా బ్లౌజులు కూడా చెడగొట్టారండి అవన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డానమాట అప్పుడు ఏదేమైనా సరే మన బ్లౌజులు మనమే కుట్టుకోవాలి మనకున్న కాస్త టయాన్న వెచ్చించుకుని బ్లౌజులు కుట్టుకోవాలి అని చెప్పి నేనైతే బ్లౌజులు కుట్టుకోవడం అనేది నేర్చుకున్నానండి ఇక నైట్ పడుకునే ముందు లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటానండి కట్ చేసుకుని మార్నింగ్ మిషన్ పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా లైనింగ్ వేసుకుని కట్ చేసుకుంటానండి ఎందుకంటే మనం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని మనకంటూ మళ్ళీ టయాన్ని వెచ్చించుకోవాలంటే అస్సలు కుదరదు కదండి ఏదో ఒక పని ఏదో ఒక పని ఇంట్లో ఉన్నామన్న మాట కానీ ఏదో ఒక పని ఉంటుంది కదండీ అందుకే ఎప్పుడు ఖాళీగా అనిపిస్తే అప్పుడు గబగబా మిషన్ పెట్టుకుని ఇలా నా బ్లౌజెస్ని నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను ఇలా మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవడం వల్ల మనకంటూ మెజర్మెంట్స్ తెలుస్తాయి కదా అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదండి అందుకే కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అదే బయట ఇచ్చామనుకోండి వాళ్ళు ఎక్కడో ఒకచోట ఏదో ఒక పొరపాటు చేస్తారు కదా అది మనం కుట్టుకుంటే ఏమవుతుంది అది ఎక్కడా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది దాన్ని మనం సరి చేసుకుంటాము అందుకని ఇలా బ్లౌజులు కుట్టుకోవడంలో కూడా మనకి చాలా తృప్తి అనేది ఉంటుందండి ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలాగా మనం కుట్టుకోగలుగుతాం కదండీ మనకున్న కాస్త టయాన్ని మధ్యాహ్నం ఏదో కాస్త పనంతా ముగించేసుకుని మధ్యాహ్నం అయినప్పుడు ఇలా ఒక గంట రెండు గంటలో మిషన్ పెట్టుకుని బ్లౌజెస్ కుట్టుకోవడం శారీస్కి ఫాల్స్ వేసుకోవడం లాంటివి చేసుకుంటే కూడా మనకు కూడా మనకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది కదండి ముందు లైనింగ్ని కట్ చేసేసుకుని దాన్ని ఇలాగా బ్లౌజ్ పీస్ మీద వేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఒక బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి నాకు ఇక ఈ బ్లౌజ్ వచ్చి ఆన్లైన్లో అనమాట శారీకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారండి దీన్ని ఏం చేయాలంటే మన మెజర్మెంట్స్ సరిపడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట లూజ్ లూజ్ ఉంది దీనికి కూడా కుట్లేసుకోవాలి దానికి శారీ ఇదేనండి దీనికి ఏమో పాల్స్ వేసుకోవాలన్నమాట వెయిట్కి సెట్ చేసుకుని పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడు మనం గబగబా తీసుకుని స్టిచ్ చేసుకోవడానికి అయితే బిల్గా ఉంటుందండి ఇక ఈ శారీకి అయితే బ్లౌజ్ స్టిచ్ చేసాను కానీ ఆ రోజు నాకు శారీకి ఫాల్స్ వేయడం కుదరలేదనమాట ఇప్పుడు ఫాల్స్ అయితే వేసుకుంటున్నాను శారీకి ఫాల్స్ వేసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు అండి మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చిందంటే చాలు మన ఫాల్స్ మనమే వేసుకోవచ్చు అనమాట బ్లౌజులు కుట్టుకోవడం రాకపోయినా కూడా మనకు అందుబాటులో మిషన్ ఉన్నప్పుడు శారీస్కి ఇలా ఫాల్స్ చేసుకున్నామంటే మనకి అలవాటు అయిపోతుంది నాకు స్టిచ్చింగ్ అనేది అలవాటు లేదు కాని అండి మా అమ్మ మిషన్ కుట్టేవారనమాట మా ఇంట్లో ఎప్పుడు మిషన్ ఉండేది మా చిన్నప్పటి నుంచి కూడా స్టిచ్చింగు కటింగు ఇవేమీ నేను పెద్దగా నేర్చుకోలేదు కానీ ఇలా కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు కుట్లు వేసుకోవడం ఏమన్నా సిరిగిపోయినా ఉంటే వాటిని స్టిచ్ చేసుకోవడం ఇలాగ నాకు మిషన్ స్టిచ్చింగ్ అనేది అలవాటు అమ్మ చాలాసార్లు చెప్పేది బ్లౌజులు కూడా నేర్చుకోమని కానీ నాకు అప్పట్లో బద్దకమండి అందుకే నేను బద్దకించి బ్లౌజులు అయితే నేర్చుకోలేదనమాట ఏముందులే బయట ఇచ్చామంటే చాలు మా అయితే ఓ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్డే కదా అవుతుంది అని చెప్పి నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకోలేదండి చాలా బద్దకిచ్చేసేదాన్ని అమ్మ చాలా బతిమలేవారు అయినా కూడా నేను స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది అంత పెద్దగా పెట్టనే లేదు ఇక బయట బ్లౌజులు ఇచ్చినప్పుడు అవి సరిగ్గా స్టిచ్ అవ్వక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను కదండి దానివల్ల ఏమనిపించిందంటే ఏదేమైనా సరే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి ఏదో ఒక పూట మనం ఇంట్లో మన బ్లౌజ్ని మనమే స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు మన చేతిలో పనే కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనిపించింది ఎందుకంటే మనం మిషన్ సెంటర్లో బ్లౌజ్ ఇచ్చామంటే వాళ్ళు వన్ వీక్ అంటారు టెన్ డేస్ అంటారు వెళ్ళినప్పుడు కూడా ఇంకా అవలేదండి చేసి ఇచ్చేస్తామండి అంటారు ఇది కూడా మనకి బాగా తలపోటు కదండి అదే ఇలా వర్క్ అనేది మన చేతిలో ఉందనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా అయితే మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఇంకా అలా అని చెప్పి నేను ఇది నేను ఈ స్టిచ్చింగ్ కటింగ్ అనేవి కూడా నేను ఆన్లైన్లోనే నేర్చుకున్నాను కరోనా టైంలో బాగా నాకు ఉపయోగపడ్డదనమాట ఇంకా ఖాళీగా ఉండేటోళ్ళు కదా అందరమును అందుకని ఇలాగ నాకు వీ టైం స్పెండ్ చేసుకుని కటింగ్ నేర్చుకుని ఫస్ట్ ఆ తర్వాత ఒక రెండు మూడు బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకునేదాన్ని ఒక ఐదు ఆరు బ్లౌజుల వరకు అయితే కుదరలేదండి పాడైపోయేవి కుటుగా కుట్టగా ఏమవుతుందంటే మనకి అలవాటు అయిపోతుంది అప్పుడు అనిపించింది నాకు చాలా ఈజీ కదా ఎందుకు నేర్చుకోలేదా అని నాకు అప్పుడు అనిపించిందండి ఇప్పుడైతే చక్కగా నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటున్నానేమో ఎలాగ ఏంటి ఎక్కడ సెట్ చేసుకోవాలి ఎక్కడ మనకి కుదరటం లేదు ఇవన్నీ కూడా మనకి బాగా తెలుస్తాయి కదా అందుకని ఇలా బ్లౌజులు స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇదిగో ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశానండి చాలా సింపుల్గా మోడల్ అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను అలాగే నాడాలు కూడా కుట్టుకున్నాను ఈ బ్లౌజ్కి ఇంకా హెమ్మింగ్ చేయాలి హెమ్మింగ్ చేసుకుంటే ఇక్కడికి ఒక శారీ బ్లౌజు కంప్లీట్ అయిపోయినట్టు మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి